ప్రైస్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 26:4. మొదట నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. ప్రైస్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేతు యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమంటే వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలాన మీ అమూల్యమైన సమయాన్ని మీరు ఈ కార్యక్రమం కోసం కేటాయించినందుకు, ప్రభు నామములో ఈ సమయాన్ని మీరు కేటాయించినందుకు, ప్రభుని ప్రేమిస్తున్నారు కనుక దానికి గుర్తుగా ఈ సమయాన్ని కేటాయించినందుకు మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఖచ్చితంగా చూడండి, ప్రతిరోజు చూడండి. 8:00 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4:00 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఒక శనివారము 3:30 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. శాంతి టీవీలో 51వ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం మిస్ కావద్దు. ఇందులో అందమైన పాటలు లేకపోవచ్చు, చక్కటి యాంకరింగ్ లేకపోవచ్చు, ఒక నవ్వించే కవ్వించే వాక్య పరిచర్య లేకపోవచ్చు. అయినప్పటికీ కార్యక్రమం ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడగలుగుతారని మేము విశ్వసిస్తున్నాం. ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా మారతాయని, ప్రభు బిడ్డగా నేను ప్రభు దాసునిగా బోధిస్తున్నప్పుడు ఆ మాటలు మీకు ప్రయోజనకరంగా మారతాయని. స్తోత్రం, హల్లెలూయా. రండి, మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. ఎవరైనా మీ బంధువులు ఏదైనా అకేషనల్గా లేకపోతే ఏదైనా ఫంక్షన్ను బట్టి మీ ఇంటికి వచ్చినట్లయితే వారిని కూడా లేపి, ఇది మన కార్యక్రమం, సహోదరుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నాడు, మన పేర్లు తెలియకపోయినప్పటికీ ఆయన మనల్ని ఉద్దేశించి చెప్తున్నాడు కాబట్టి మనం విందాం అని వారితో కలిసి వినండి. ఒకవేళ అవసరమైతే కలిసి డిస్కస్ చేసుకోండి. మీరు ఇవి కరెక్టా కాదా, బెరయా పట్టణములోని విశ్వాసుల్లాగా మీరు లేఖనాలను పరిశోధించండి, అతను చెప్పింది అది కరెక్ట్ కాదు లేదా పలాంది కరెక్ట్ అని. కరెక్ట్ కాదు అనిపించిన వాటిని దయచేసి మీరు లేఖన ఆధారాలతో నాకు పంపించినట్లయితే వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒక మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది తప్పైతే దాన్ని నేను సరిచేసుకుంటాను. అలాగని మీతో డిబేట్కి రావడం కాదు నా ఉద్దేశం. నేను ఎవరితో డిబేట్కి పోవడం నాకు ఇష్టం లేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు, డిబేట్లు చేయమని చెప్పలేదు, సవాళ్ళు విసరమని చెప్పలేదు, సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఈ రోజులో పని పాట లేని కొంతమంది పాపులారిటీ కోసం ప్రసిద్ధులైపోవాలని భావిస్తున్న కొంతమంది డిబేట్లకు దిగి వాళ్ళని ఓడించాను, వీళ్ళని ఓడించాను, వీళ్ళని అడిగితే వీళ్ళు వీళ్ళని వాళ్ళని ఓడించామని, వాళ్ళని అడిగితే మేము వాళ్ళనే ఓడించామని ఇలా చెప్పుకుంటూ క్రైస్తవత్వంలో కలవరాన్ని కలగరించేటువంటి కొంతమంది ఉన్నారు. చెరిపేడి కొంతమంది ఉన్నారు, చెరిపేడి గుంట నక్కల్లాంటి నక్కల్లాంటి సేవకులు కొంతమంది ఉన్నారు, కుక్కల్లాంటి వాళ్ళు ఉన్నారు, నక్కల్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, సేవకుని నమ్మొద్దు, విశ్వాసుని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, ప్రభువుని మాత్రమే నమ్మండి. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. నిన్న అనుకోవడం గురించి, ఏదేదో అనుకోవడం కాదు, ఏదేదో అపార్థం చేసుకునేటట్టుగా అనుకోవడం కాదు. ఇతను బాగా డబ్బున్నోళ్ళలాగా ఉన్నాడే, ఉంటే మనకేంటి? అతని డబ్బు అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, అతని డబ్బు వలన అతనికి ప్రయోజనకరంగా ఉంటుంది. అతని డబ్బు ఉంటే మనకేమైనా ఇస్తాడా ఏంటి? ఎవరి డబ్బు వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరి ఖర్చులు వాళ్ళవి. మనం ఎందుకు వాటిని, భౌతికమైన వాటి గురించి ఆలోచించడం? పౌలు గారు అనుకున్నారు, ఇది నాకు ఒక ధన్యత అండి. ఇంతకుముందు ఎప్పుడు అగ్రిపాని కలవలేదు, ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఉన్నత స్థాయి అధికారులను కలవలేదు, ఇంత పెద్ద రోమా అధికారులనే కలవలేదు. నేను ఈరోజు కలుస్తున్నాను, శతాధిపతులను కలిశాం, సహస్రాధిపతిని కలిశాం. ఇప్పుడు శతాధిపతి కన్నా సహస్రాధిపతి కన్నా శ్రేష్టమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి అగ్రిపా రాజును మనం కలుస్తున్నాను. నేను ఊహించలేదు సార్ ఇలా కలుస్తానని. మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చాడు. తెలియకుండానే గనులైన వారిని మనం కలుసుకునే అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అనుకోవడం, ఏమనుకుంటున్నావు? అవతల వ్యక్తిని తక్కువగా అనుకుంటున్నావా? అతను పరిశుద్ధుడు కాదు, నేనే పరిశుద్ధుడిని. ఆమె పరిశుద్ధురాలు కాదు, నేనే పరిశుద్ధురాల్ని. అతడు భక్తుడు కాదు, నేనే భక్తుణ్ణి.
అతనికి వాక్యం తెలియదు, నాకే వాక్యం తెలుసు. ఎన్ని అతిశయాలు మనలో ఉంటాయి, ఇవన్నీ వృధా అతిశయాలు. ఈ అతిశయాల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. నీవు నాకన్నా నీతిమంతుడిపై ఉన్నావు అని దావీదుతో సౌలు అన్నాడు. లేదు లేదండి, అవన్నీ ఎందుకులేండి, ఎవరు ఎవరికన్నా నీతిమంతులు, ఎవరు నీతిమంతులు, ఇవన్నీ మనకెందుకండి అని కౌంటర్ వేయలేదు దావీదు. మౌనంగా ఉన్నాడు, వేరే విషయం దాంట్లోకి వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు మనం ఇతరులతో పోల్చుకొని నీకన్నా నేనే బెటర్ కదా, ఇంతకుముందు అక్షరార్థంగా నేరుగా కూర్చొని అరుచుకునేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు, ఇప్పుడు వాట్సాప్లో గొడవలు, ఇప్పుడు ఫేస్బుక్లో గొడవలు, డిస్కషన్స్లో గొడవలు. చూసారు ఎంత ప్రమాదకరంగా ఉందో పరిస్థితి. మనము దేవుని గురించి సరిగా అనుకోవాలి. చాలామంది సరిగా అనుకోవడం లేదు. నేను నీ వంటి వాడినని నువ్వు అనుకున్నావు, 51వ కీర్తనలో రాయబడింది. నో, ఐఎమ్ నాట్ లైక్ యూ, యూ వుడ్ బి లైక్ మీ ఇన్ కమింగ్ డేస్, దట్స్ ఓకే. నేను నీ వంటి వాడిని, మనుషుల్లో ఒకటి లాంటి వాడిని. దేవుడు పశ్చాత్తాపట్టుకు నరుడు కాదు. ఆయన నరుడులాగా నరలోకములో ఆయన సంచరిస్తూ నరులను బలపరుస్తూ ఉన్నప్పటికీ ఆయన నరుడేని భావించి మనలాంటివాడని భావించడంలో ఎటువంటి అర్థం లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలిచాడని, పిలుస్తున్నాడని, మాసిదోనియాకి వెళ్ళమని, కమాన్, మీకు ముందుగా నేను వెళ్ళాను, లేకపోతే మీకు ముందుగా నేను వెళ్తూ ఉంటాను, శిష్యులకు ముందుగా ఆయన గలలియ వెళ్ళినట్టుగా మీకు ముందుగా నేను వెళ్తాను, మీరు రండి, కమ్ బ్యాక్, లేకపోతే ఫాలో మీ అన్నట్టుగా దేవుడు పిలుస్తున్నాడు. దర్శనములో వచ్చినట్టు ఆ పురుషుని చూసి దేవుడు అని భావించక, ఇతన్ని దేవుడు ఇలా చూపించాడు, దీని వెనకాల ఏదో అర్థం ఉంది. పౌలుకి కళను అర్థం చెప్పేటువంటి శక్తి ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోలేము. ఆ వరం అందరికీ లేకపోవచ్చు. కొంతమందికి వరం ఉంది, కొంతమంది యోసేపుకు ఆ వరం ఉంది, మిగిలిన 11 మంది సోదరులకు ఆ వరం లేదు. అందరికీ ఒకే రకం వరం ఉండాలని రూల్ లేదుగా. లేకపోతే ఉన్నవాళ్ళకే దేవుడు 9 వరాలు ఉన్న వరాలన్నీ ఇచ్చేసాడు అనుకోండి, ఇక వాడు అతిశయించి ఇతరులకు పని చేయడానికి అవకాశం ఇవ్వడు. ప్రసంగం నేనే, ప్రవచనం నేనే, ప్రార్థన నేనే అని వాడు అన్ని విషయాల్లో వాడు ప్రకాశించే అవకాశం ఉంది. ప్రభువుని ప్రకాశింప చేయకుండా ఉండే అవకాశం ఉంది. దేవుడు పిలిచాడని ప్రార్థన జరుగును అనుకోని, ప్రార్థన జరిగితే జనాలు వస్తారు, జనాలు వస్తే స్వార్థ ప్రకటించారు, స్వార్థ ప్రకటించే కొంతమంది రక్షింపబడతారు, కొంతమంది రక్షింపబడితే పిలిపి పట్టణంలో సంఘం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దేవుడు పిలిచాడు అని నమ్మాడు. దేవుడు పోగు చేస్తాడు, గాడ్ విల్ గ్యాదర్ సమ్ పీపుల్. ఈరోజు గ్యాదర్ అయ్యే వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా వస్తారో మనకు తెలియదు, ఎంతమంది స్త్రీలు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళలో ఒక స్త్రీ, లూదియా అనేటువంటి స్త్రీ లక్ష్య పెట్టింది. ఈ మాటలో ఏదో తేడాగుంది. మా తొయతేరా పట్టణపు, మా సొంత పట్టణపు భాషలాగా లేదు, లేకపోతే అక్కడున్న ప్రసంగం ఆశయాల్లాగా లేవు, పిలిపి పట్టణములోని బోధలాగా, అక్కడ మతంలాగా లేదు, ఏదో తేడా ఉంది పౌలు మాటల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కలుపుతాడని నమ్మాలి. ఏకాంగులుగా ఉండేవారిని సంసారులుగా చేశాడని దేవుడు వివాహ బంధం ద్వారా కలిపాడని అర్థం, కలుపుతున్నాడని అర్థం. దేవుడు లేపుతాడని, సార్ మీరు ఎందుకు ఇలా నమ్ముతున్నారు సార్, ఎందుకు ఇలా అనుకుంటున్నారు సార్, ఏతెన్సు వారిలాగా మీరు ఎందుకు పరిహాసం చేస్తున్నారు, మృతుల పునరుత్థానపు సిద్ధాంతాన్ని అంగీకరించలేదు, మీరు కొంపతీసి సదూకయ్యేలా ఏంటి. ఈ సమయంలో దేవుడు లేపుతాడు. అమ్మా, అప్పుడెప్పుడు అంత్యదినము లేస్తాడని కాదు మార్తమ్మా, ఈరోజు 5వ రోజు అనగా మీ తమ్ముడు చనిపోయినట్టు 4 రోజుల తర్వాత ఈరోజు దేవుడు లేపుతాడు. 5వ రోజు అంత్యదినమని కాదు, అంత్యదినముల్లో ఒక దినమని కాదు. అవును, అంత్యదినమే అది. అతడి శవ జీవితానికి అంత్యదినము, లాజరు యొక్క శవ జీవితానికి అంత్యదినం, అతని యొక్క సజీవ దినానికి ఆరంభ దినం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లేపుతాడు, దేవుడు లేపగలడు. వాక్కు ద్వారా సమస్తమును కలుగజేసిన వాడికి లేపే శక్తి ఎందుకు లేదు, ఎందుకు లేపలేడు. 4వది దేవుడు చేయిస్తాడు. నేను చాలా అనుకున్నాను,
చేయలేకపోయాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మాత్రం ఒకటి చేస్తున్నా, అది చాలు. ఆ ఒకటి చేస్తుంటేనే చాలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఒకటి చేయడానికి సరిపోవడం లేదు. ఆ ఒకటి చేయడం కోసమే ఇంచుమించు 30 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాడు. ఒకటి, హిస్ కాన్సన్ట్రేషన్, హిస్ సాచురేషన్ ఈజ్ వన్ థింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేయిస్తాడు, కార్యములు చేయిస్తాడండి. దేవుడు తనలో నివసిస్తాడని, దేవుని ఆలయమై ఉన్నాడని తాను. తనలాగా అందరిలో, కొరింథీయులు కూడా కొరింథీయుల సంఘానికి అదే చెప్తాడు. ఏమండి, మీరు దేవుని ఆలయం అండి, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని. అలాగే దేవుని ఆత్మ నాకు కలదని నమ్ముతున్నానని చెప్పాడు. కానీ దేవుని ఆత్మ నాకుంది అన్నానికి గుర్తుగా నాలో వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, ఏవో వివరణలు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. మీలో ఎవరికైనా ఆత్మ ఉన్నట్టు మీరు అనుకున్నట్లయితే తప్పేం లేదు, నాకు కూడా దేవుని ఆత్మ ఉందండి. ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ హోలీ స్పిరిట్. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు దేవుడు పిలిచాడని, కలుపుతాడని, లేపుతాడని, చేయిస్తాడని, నివసిస్తాడని నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం. రండి, ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం. ప్రభు కృపను బట్టి 1780 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. ఈ అధ్యాయం నుంచి, 26వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు 9 ప్రసంగాలైనా, ఇది 10వ ప్రసంగం. ఇంకొక 5-6 తర్వాత నేను మళ్ళీ 27వ అధ్యాయంలోకి వెళ్తాను. 27, 28 కవర్ చేసుకొని 2 అధ్యాయాలు ఉన్నాయి మనకు. ఇంచుమించు 42 రోజులు ఉన్నాయి. 42 రోజుల్లో మనం 2 అధ్యాయాల నుంచి కొన్ని మాట్లాడుకొని మరి కొన్ని విషయాలు కూడా కొద్ది తీరిగ్గా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై రండి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపొస్తల కార్యములు 26వ అధ్యాయము 4వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 26:4. మొదట నుండి యెరూషలేములో నా జన్మ మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు పౌలు తన యొక్క డిఫెన్స్లో? 26వ అధ్యాయము 4వ వచనం, ఆల్ ద జూస్ నో హౌ ఐ హావ్ బీన్ రైజ్డ్ యాజ్ ఎ యంగ్ మ్యాన్ లివింగ్ అమాంగ్ మై ఓన్ పీపుల్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఇన్ జెరూసలేం. స్తోత్ర, హల్లెలూయా. మన టైటిల్ జీవన ప్రయాణం. జీవన ప్రయాణం, ప్రయాణం అంటే కదలకుండా ఓ చోట ఉండడం కాదు, సాగిపోవడం. ప్రయాణం అంటే ఆగిపోవడం కాదు. ప్రయాణం అంటే ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళినా దాన్ని ప్రయాణం అంటారు. నీ యాక్సెస్ దగ్గర నుంచి, లేకపోతే నీ ఆరంభం దగ్గర నుంచి, నువ్వు ఏదో దిశలో. పిల్లలు కొంతమంది ప్రయాణిస్తారు కానీ ఎక్కడికి వెళ్ళరు, అక్కడే ఉంటారు. ఆ కొయ్య గుర్రం మీద కూర్చొని వాళ్ళు ఊగుతారే కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. దేవుని బిడ్డలమైన మనం ఊగుతున్నాం, కదులుతున్నాం, సంచరిస్తున్నాం. మనం ఎక్కడికో వెళ్తున్నాం, ఏదో తీరాలకు వెళ్తున్నాం, ఏదో ప్రదేశాలకు వెళ్తున్నాం, ఎవరినో కలుసుకుంటున్నాం. స్తోత్రం, హల్లెలూయా. జీవన ప్రయాణం, జీవితం ప్రయాణం కాదా? ఎస్, ప్రయాణం. బాల్యము నుంచి, జననం నుంచి బాల్యములోకి, బాల్యములోంచి యవన కాలంలోకి, యవన కాలంలోంచి మధ్య వయసులోకి, మధ్య వయసులోంచి వృద్ధాప్యంలోకి, వృద్ధాప్యంలోంచి మరణంలోకి, ఇదొక ప్రయాణం కాదా? ప్రయాణము అంటే ప్రభు యొక్క కృపను బట్టి ప్రభుతో కలిసి ఆయన రొమ్మును ఆనుకొని యోహానులాగా అరణ్య మార్గములో వెళ్ళడం, జీవితారణ్య మార్గములో వెళ్ళడం, జీవిత దోణిలో ఆయనతో కలిసి ప్రయాణించడం. స్తోత్రం. ఆయన ముందు, లేదా ఆయన వెనకాల, లేదా ఆయనతో కలిసి మనము ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవన ప్రయాణం, జీవితం ఒక అద్భుతం. దేవుడిచ్చిన వరం, ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ కాదా? జీవితాన్ని ఇలా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ జీవితం అండి, ఇదో పెద్ద నరకం లాగుంది అనుకోవద్దు. జీవితం ఈజ్ ఎ బ్లెస్సింగ్, లైఫ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. దేవుడు మనకు ఒక్కసారి జీవించడానికి జీవితాన్ని ఇచ్చాడు. మాటిమాటికి జీవించం, వచ్చే జన్మ అంటూ లేదు. వచ్చే జన్మలో నేను అలాగా, అవతల జన్మలో అలాగే. స్తోత్రం.
ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తితో ఫోన్ చేయడం జరిగినప్పుడు, వారి భర్తను కోల్పోయి 4-5 సంవత్సరాలు అయినప్పుడు ఆవిడ చెప్పిన మాటలు, వచ్చే జన్మలో కూడా ఈ జన్మలో ఉన్న నా భర్తనే భర్తగా పొందుకోవాలనుకుంటున్నానండి అని అనింది. నేను చెప్పాను జన్మ ఒకటే, కానీ ఈ జీవిత కాలంలోనే ఒక భర్త ఒక భార్య, తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతే భార్యాభర్తల బంధాలు లేవు, ఉండవు, ఉండాల్సిన అవసరం లేదు. శరీరం లేనప్పుడు, శరీరానికి అతీతమైన దేహంలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు వాటి యొక్క అవసరత లేదు. జీవన ప్రయాణం, దీనికి ఒక ఆరంభం ఉంది, దీనికి ఒక అంతం ఉంది, దీనికి ఒక గమ్యం ఉంది, దీనికి ఒక గమ్యస్థానం ఉంది. ఆ గమ్యాన్ని మనం చేరుకోవాలి, అప్పుడు మన ప్రయాణం ముగిసినట్లే. అలు పెరుగని యోధుడు అని అంటే అనొచ్చు, అలు పెరుగని యోధుడు అనేవాడు ఉండడేమో అనిపిస్తుంది నాకు. అందరూ అలు పెరుగుతారు, కానీ అలు పెరిగినప్పటికీ ఆగిపోకుండా సాగేవాడు ఉన్నారు. అలు పెరుగు పర్వాలేదు, కానీ అల్పు లేదా అలుపు వచ్చిన చోట అక్కడ మళ్ళీ రీస్టార్టింగ్ కోసం కాస్త ఆట విడుపులాగా భావించి మళ్ళీ ఫ్రెష్గా ప్రయాణించడానికి మనం సిద్ధంగా ఉండాలి. గేమ్ అయిపోయిన తర్వాత టీ బ్రేక్స్ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినట్లుగా, మళ్ళీ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినట్లుగా. స్తోత్రం. మనం కూడా అప్పుడప్పుడు ఆగిపోయి న్యూ ఇన్నింగ్స్ లేకపోతే నూతనమైన చాప్టర్ మనం మన జీవిత పుస్తకంలో రాసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జీవన ప్రయాణం గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ ప్రయాణం? విశ్వాసుల యొక్క ప్రయాణాన్ని గురించి చెప్పినప్పుడు, ఆలోచించినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు ఇలా చెప్తుంటాను, అది బలము నుండి అధిక బలానికి. ఇట్స్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. యోహాను సువార్త 1:1 రాబడింది, ఇట్స్ ఫ్రమ్ గ్రేస్ టు గ్రేస్, కృప వెంబడి కృపాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీయులు రాసిన పత్రికలో మనం గమనిస్తే, లేదు 2 కొరింథీయులు 3:7 అక్కడ రాయబడింది, మహిమ నుండి అధిక మహిమకు, ఫ్రమ్ గ్లోరీ టు మోర్ గ్లోరీ. జీవన ప్రయాణం ఉన్న చోటునే ఉండడం కాదు, జీవన ప్రయాణం ఉన్న చోట ఆగిపోవడం కాదు, కథలని మొరాయించడం కాదు. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 26:4 మొదటి నుండి మన మూలవాక్యం అదే కనుక నేను చదువుతున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యన బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదరు. నా బ్రతుకు తెరిచిన పుస్తకం లాగుంది, అదొక సీక్రెట్ కాదు, అదొక మిస్టరీ కాదు. దేవుని స్తోత్రం. అది ఎప్పుడో బయలుపరచబడే విషయం కాదు, నా గురించి అడగండి ఎవరైనా చెప్తారు. రోమా పౌరుండైనప్పటికీ, పౌరసత్వం వచ్చినప్పటికీ దమస్కులోని ప్రాంతానికి చెందిన వాడికి, వాడిని అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం. తన యొక్క జీవన ప్రయాణం చూడండి. 26:4 మొదటి నుండి యెరూషలేములో, మొదటి నుండి యెరూషలేములో ఉన్నాడు. ఐ స్టార్టెడ్ మై లైఫ్, అంటే తార్సుతో ఆరంభం కాలేదు ఆయన జీవితం అని అడగొద్దు. తాను ప్రస్తావిస్తున్న జీవితం గురించి యెరూషలేములో నుండి ఇల్లూరికా వరకు అని రోమాపత్రిక 15:1 చెప్పాడు. తన పరిచర్య ఎక్కడ ఆరంభమైంది, తన పరిచర్య ఎక్కడ ముగించబడిందని చెప్పాడు. ఒకటి స్థానికము నుంచి సార్వత్రికములోకి ఆయన ప్రయాణం సాగించాడు. జీవిత ప్రయాణం ఎప్పుడైతే లోకల్లోంచి గ్లోబల్లోకి వెళ్తాం మనం, లోకల్లో నుంచి గ్లోబల్లోకి వెళ్ళేటువంటి మనం గ్లోకల్ గ్లోబల్ లోకల్ అని కలిసినట్లుగా లేదా కలిపినట్లుగా లోకల్లో మనం ఉంటాం. ఒకటి స్థానికము నుండి, ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్, అది మన ప్రయాణం. భూదిగంతముల వరకు, సర్వలోకంలోకి వెళ్ళండి, సర్వ సృష్టికి భూదిగంతముల వరకు, అంటూ ది అటర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. 2 విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26:4 రాయబడింది, అక్కడ రాయబడింది, యూదులందరూ నన్ను ఎరుగుదురు. ఆల్ ద జ్యూస్, మోస్ట్ ఆఫ్ ది జ్యూస్, దే నో మీ. ఎరిగిన తన ఆహో పలానతను కదండి, వాళ్ళ కుమారుడు కదా, వాళ్ళ బంధువు కదా, వాళ్ళ తమ్ముడు కదా, వాళ్ళ అక్క కదా, వాళ్ళ అన్న కదా, ఇలాగ మన గురించి చెప్పుకోరా. స్తోత్రం. చూసారా, 2వ విషయం, జీవన ప్రయాణం ఎక్కడి నుంచి అంటే ఎరిగిన తనములో నుంచి, వెల్ నోన్ సిచ్యువేషన్లోంచి అన్నోన్ సిచ్యువేషన్లోకి.
మొదట్లో మనం తెలిసి ఉండవచ్చు, రాను 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 మనమేంటో ప్రజలకు తెలియకపోవచ్చు. మనం ఈ ప్రజలతో పట్టించుకోకుండా మనం ముందుకు సాగుతున్నప్పుడు మనము చాలామంది, మొదట్లో అందరూ నాకు ఇంచుమించు అందరూ నాకు తెలిసిన పాస్టర్లే, రాను రాను కొత్త పాస్టర్లు వస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, అన్నోన్ పీపుల్ సంఖ్య పెరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట స్థానికములో నుంచి సార్వత్రికములోకి, రెండవది ఎరిగిన తనములో నుంచి పెరిగిన తనం, లేకపోతే ఎరగనటువంటి తనం, అన్నోన్ సిచ్యువేషన్. ఎవరు అతను? ఇతను ఎక్కడో చూసినట్టుందే, ఇతని మాటలు ఎక్కడో విన్నట్టుందే, ఇతను ఎక్కడో చూసినట్టుందే, ఏంటిది? మిస్టరీగా మనిషి మారాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఒకప్పుడు ఎరిగాడు, ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? మూడు మిషనరీ ప్రయాణాలు చేశాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? బహుశా పౌలు అనేవాడు చచ్చిపోయింటాడు, కనిపించడం లేదే, ఎడిపోయాడు. ఈ రోజులలాగా కమ్యూనికేషన్ అంత వేగంగా లేని రోజులు మనము ఎదుగుతూ ఉన్నప్పుడు ఎరిగిన తనవులో నుంచి ఈ బాల్య స్నేహితుల్ని, బాల్య అనుభవాలను విడిచిపెట్టి యవన కాలంలోకి వస్తాం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తున్నాం, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో చచ్చిపోతున్నాం. నేడు ఇక్కడ, రేపు ఎక్కడో, ఎరుగని పైన మంది. ఈరోజు స్టూడియోలో ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటానో తెలియకపోవచ్చు. తెలుసు, మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పలాంటి తేదీ పలాంటి చేయాలని తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు రేపు ఇక్కడే ఉంటారని గ్యారంటీ ఏంటి? ఈరోజు నిలబడిన వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, నవ్వుకుంటున్న వాళ్ళు రేపు ఫ్రీజర్ బాక్స్లో, సమాధి పెట్టెలో ఉండరని గ్యారంటీ ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్సర్టైన్గా ఉన్నటువంటి మన జీవన ప్రయాణం, తాను ఎరగకుండానే బయలుదేరాడు. తన గమ్యస్థానం ఏంటో అడగలేదు దేవుణ్ణి. ప్రభు ఎక్కడికి, ఎక్కడికి, ఎక్కడికి తీసుకొని పోతావు? అడగలేదు. దట్ ఈస్ ఫెయిత్. మూడో విషయం 26:5 వారు ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని, నేను మన మతములోని, మన మతం అనగా వాళ్ళ మతం, లేదా నా మతం, యూదా మతం, పూర్వపు మతం, మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు వాళ్ళు. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు ఖచ్చితంగా అలా చెప్పగలరు, నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి. స్తోత్రం. మూడో విషయము, మతములో నుండి మార్గంలోకి. మతములోని ఒక తెగకు సంబంధించిన వాడు, ఆ తెగతో నాకు ఇప్పుడు సంబంధం లేదు, తెగతో తెగదెంపులు చేసుకున్నవాడు. ఎందుకంటే మాకెందుకు వాళ్ళతో ఏం పని, మాకు అవసరం లేదు అన్నట్టుగా. మతానికి గుడ్ బై చెప్పాలి మీరు, మత శాఖలకు గుడ్ బై చెప్పాలి, కులానికి గుడ్ బై చెప్పాలి. మనమంతా ఒక కుటుంబం, దేవుని బిడ్డలందరూ ఒక కుటుంబం, సంఘము ఒకటే సంఘము అనేటువంటి భావనలోకి రావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవన ప్రయాణంలో స్థానికము నుంచి సార్వత్రికంలోకి వెళ్తాం. జీవన ప్రయాణంలో ఎరిగిన తనములో నుంచి ఎరగని తనములోకి వస్తాం. జీవితము ప్రయాణములో మతములో నుండి మార్గంలోకి వస్తాం. అందరని కాదు, కొంతమంది. నేను మతంలో ఉన్నాను, మార్గంలోకి వచ్చాను. సిరియన్ ఆర్థోడాక్స్ జాకోబైట్స్ అనబడినటువంటి కేరళలోని ఓ డినామినేషన్ ఇచ్చి బయటకు వచ్చాను నేను. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26:5 వారు మొదటి నన్ను ఎరిగిన వారు కనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిశీలినిగా ప్రవర్తించినట్లు చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. 7 మన 12 గోత్రముల వారు, మన మతం అని మన 12 గోత్రాల వారు ఎడతెక్క దివారాత్రములు దేవుని సేవించు ఆ వాగ్దానం పొందమని నిరీక్షించుతున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపారు. స్తోత్రం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఆగావా? ఓ బాటసారి, ఓ ఆత్మీయ బాటసారి, ఓ సహోదరి, ఓ సహోదరుడు, ఆగిపోయింటే ఆగిపోవద్దు.
స్టాపింగ్ బై ద వుడ్ బర్డ్స్ గార్డెన్స్ అనేటువంటి ఆ కవితలో రాబర్ట్ ఫోస్ట్ ఆగిపోయాడు. కానీ తనకు గుర్తొచ్చింది, తను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో మైల్స్ అండ్ మైల్స్, ఐ హ్యావ్ టు గో బిఫోర్ మై స్లీప్. నేను నిద్రించడానికి ముందుగా, ఒకవేళ మరణించడానికి ముందుగా నేను చాలా దూరం వెళ్ళాలన్నట్టుగా మాట్లాడాడు. చూడండి, అక్కడ గమనించాలి, సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నుంచి ఇప్పుడు వాళ్ళు నేరం మోపారట. నేరము మోపగలిగినటువంటి ఆ ఎత్తులకు నువ్వు ఎదిగావు, అయినప్పటికీ వాళ్ళు నీ మీద నేరాలు మోపుతున్నారు, వాళ్ళు రాళ్ళు విసురుతున్నారు, రాళ్ళు వాళ్ళ మీద పడిపోతాయి. గమనించాలి, సాక్ష్యం చెప్పగలిగిన వాళ్ళు ఇప్పుడు నేరం మోపుతున్నారు. నీ గురించి తెలియదు వాళ్ళకి, తెలుసుకునే అవకాశం లేదు, తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఒకరోజు దేవుడు తెలియజేస్తాడు. ఆయన ఎవరో తెలుసా? మోషే ఎవరో తెలుసా? మిర్యామ్ అహరోన్లారా, మోషే గురించి మీకు తెలుసేమో. మోషే గురించి మీరు ఎన్నో 100 విషయాలు చెప్పొచ్చు. నేను ఒకటి చెప్తున్నాను, అతడు నా స్నేహితుడు. సాక్ష్యం చెప్పాల్సినటువంటి స్థితిలో నుంచి నేరములు మోపాల్సిన స్థితిలోకి మనం ప్రయాణిస్తున్నాం. మన వెనకాల నిందలు వస్తున్నాయి, మన ముందు నిందలు వస్తున్నాయి, మన మీద నిందలు వస్తున్నారు. స్థానికంలో నుంచి సార్వత్రికంలోకి, ఎరిగిన తనములో నుంచి ఎరగని తనములోకి, మతములో నుంచి మార్గములోకి, సాక్ష్యం చెప్పగలిగిన నుంచి సాకులు చెప్పి, లేకపోతే నేరములు మోపగలిగి అబద్ధ సాక్ష్యాలు చెప్పగలిగినటువంటి స్థితిలోకి మనం అలా వెళ్ళిపోయాం. మనం అందరంత ఎత్తులోకి వెళ్ళిపోయాం. నిబిడాంధకారములో, గాఢాంధకారములో చాలామంది. కాబట్టి జీవన ప్రయాణంలో గమ్యం వైపుగా ప్రయాణిస్తూ, పరమసీయోను వైపుగా ప్రయాణిస్తూ, పర్ఫెక్షన్ వైపు, పరిపూర్ణుల ఒకటకు సాగిపోయేటువంటి ప్రయాణంలో ప్రభు యొక్క సాన్నిధ్యం మనతో సదాకాలముగాక. ఆమెన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఇమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.